Bismillahirrahmanirrahim. Mitulara, Assalamualaikum warahmatullahi wabarakatuh. Vishnu Prabhu Sarveshwarudu Allah andaripai kuda subhalanu kurpinchunu gaaka. Prati roju kuda manamu meetho 2 nimishala karyakramam mari ee karyakramamlo bhaganga Quran yokka pravachananni manam telusukuntu unnamu. Ee rojuna 7va adhyayamu 189va vakyam yokka vivaranannu vakyanni gurinchi meeku telichepthanu. ఇందులో భార్య భర్తల మధ్య ఒక అనుబంధాన్ని దైవం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే హువల్లజీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిద మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి ఆయన పుట్టించాడు మనము గత ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాము మొట్టమొదటి మానవుడు ఆదం ఆయన భార్య హవ్వ మన తల్లి మన తండ్రి తాత ముత్తాతలు అన్నమాట మన పెద్దవారు వారి నుండి పుట్టినటువంటి వాళ్ళమే మనమందరం కూడా కాబట్టి ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి అయితే పుట్టించాడు అదే ప్రాణి నుండి దాని యొక్క జతను కూడా సృష్టించాడు భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడో బయట మెటీరియల్ కాదు అతన్ని ప్రకటముక నుండి మనిషిని మనిషి యొక్క ప్రకటముక నుండి ఆదం యొక్క ప్రకటముక నుండి దైవం ఆయన భార్యను కూడా సృష్టించాడు కాబట్టి భార్య అనేది మన శరీరంలో ఒక భాగం లాంటిది అందుకనే చూడండి సంబంధాలు చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అనేక సంబంధాలు చూస్తారు కానీ ఏదో ఒకటి టక్ అని చెప్పేసి అది కనెక్ట్ అవుతుంది సెట్ అవుతుంది ఎందుకంటే ఇతను ప్రకటిముక నుండి తయారు చేయబడినటువంటి భార్య ఆమె కాబట్టి ఆమె యొక్క అన్వేషణ ఎప్పుడైతే పూర్తవుతుందో ఆమె ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు అతని యొక్క వివాహం ఫిక్స్ అయిపోతుంది అనుకుంటుంటారు అరే ఎక్కడెక్కడో తిరిగాము మన పక్కనే ఉంది సంబంధం అని చెప్పేసి అక్కడే ఉంటుంది ఎందుకంటే అతని భార్యను దైవము అతని ప్రకటిముక నుండి సృష్టించినటువంటి భార్య అక్కడే ఉంది కాబట్టి కాబట్టి భార్య భర్తల మధ్య అనుబంధాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఎక్కడి నుంచి వచ్చింది కాదు భార్య అనేది ఎక్కడి నుంచో కాదు ఇతని ప్రకటిముక నుండి తయారు చేయబడినటువంటి భార్య ఉంటుంది పెద్దవారు ఆ భార్యను వెతికి పట్టుకుంటారు అంతే సంబంధాలు చూడడం అంటే దాని అర్థం అది సరే కొన్ని ప్రేమ వివాహాలు జరుగుతుంటాయి అది ఎందుకంటే చూడండి లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు చాలామంది చూడగానే ప్రేమ పుట్టిందని చెప్పేసి సహజంగా ఏంటంటే ఇతని ప్రకటిముక నుండి తయారు చేయబడినటువంటి ఒకవేళ ఆమె అయినట్టయితే అది ఆ ప్రేమ సహజంగా అది పుడుతుందన్నమాట ఏమండి కొన్ని కొన్ని ప్రేమలు వివాహం వరకు వెళ్ళవు ఎందుకంటే ఈమె ఇతని ప్రకటిముకుని తయారు చేయబడినటువంటిది ఆమె కాదు కాబట్టి అది ఆ విధంగా అర్థం చేసుకోవాలి మహాశిల దైవం తెలియజేస్తున్నాడు ఆమెతో ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం కోసము ఎందుకు ఇది దైవం తన ఆయన అతని ప్రకటిముక నుండి ఎందుకు తయారు చేశాడు ఒక సుకూన్ అంటే ఒక ప్రశాంతమైనటువంటి స్థితిని ప్రశాంత జీవితాన్ని